ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సమకృత కార్యాలయాల సముదాయం ఆవరణంలో ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు, తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కుల చాటిలా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్నందుకు సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కళ నెరవేరిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ, ఎస్పీ అఖిల్ మహేజన్, అదనపు కలెక్టర్ కిమియా నాయక్, జడ్పీ సీఓ ఉమారాణి, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్, ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాటేలాగా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలాగా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో వివరిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ 10వ వసంతంలోకి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందు ఉండాలని కోరుతూ నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజల్ని చైతన్యపరచడం చేస్తూ అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన చర్చి ఫాదర్ మోజెస్ తల్లి ఎర్రవెల్లి ఏస్తేరమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మాజీ విప్ మాజీ శాసనసభ్యుడు ఆరిపల్లి మోహన్ పరామర్శించారు. ఎస్తేరమ్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ గుడిశైలయ్య, తడకపల్లి భూమయ్య, గుండ్రెడ్డి రాజు, నవీన్ రెడ్డి, మామిడి నరేష్, ఎండీ జమాల్, కీసరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ జనాభా లెక్కలేదు. ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-1983 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 41 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. 1982-83 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు జయశ్రీ చైల్డ్ వెల్ఫేర్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. కృష్ణహరి తిమ్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. దుమాల గ్రామానికి చెందిన మాధవరాము వరదవెల్లి జెడ్పీఎస్ఎస్ హెచ్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. దుమాల గ్రామానికి చెందిన మాధరాము వరదవెల్లి జెడ్పీ ఎస్ఎస్హెచ్గా పనిచేస్తున్నారు. పూర్వ విద్యార్థులు దుమాల గ్రామానికి చెందిన బద్దిపడికి సత్యరెడ్డి, రాజంగోపాల్, కృష్ణ యాదవ్, దుబ్బ పుష్పలత, గుల్లపల్లి గ్రామానికి చెందిన గన్ను గోపాల్ రెడ్డి, మరి సత్యనారాయణ రెడ్డి, మద్దిమల్లి రాజయ్య, కుమారి రాములు వివిధ కారణాలతో మృతి చెందారు. వారి మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం గుర్తింపుగా పూర్వ విద్యార్థులు మెమంటలను అందుకున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నట్లు ప్రకటించారు. శ్రీగాత్ అశోక్ తన కుమారుడి పేరు
పేరిట ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంకుకు 5,016 రూపాయలు, సెకండ్ ర్యాంకు విద్యార్థికి 2,016 రూపాయలు షీల్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, బండారి బాలరెడ్డి, శ్రీగత్ అశోక్ రామ్, సురేష్ లక్ష్మారెడ్డి, గుండాడి రామ్రెడ్డి, తీగడ రాజేష్ గౌడ్, సర్వయ్య గారి, ఇంద్రసేనారెడ్డి, బచ్చు ఆంజనేయులు, రాపెల్లి దేవాంతన్, దుమల శంకర్, దేవదాస్ దాస్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉన్నాలే కానీ 50% సాలరీస్ మాత్రం వాళ్ళ ఇంటికి చేర్చాను. మ్యాక్సిమం మా టీచర్స్ను ఆదుకునే ప్రయత్నం అయితే చేశాను. కాబట్టి నేను చదువుకున్నప్పుడు నాకు అందరితో మాత్రం థర్డ్ క్లాస్ స్టూడెంట్నే నేను. ఆ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అశోక్ కానీ, సురేష్ కానీ, రామ్ కానీ, వీళ్ళు క్లాస్ ఫస్ట్, వీళ్ళ బుక్స్ తీసుకొని రాసుకునేవాడిని. తో షార్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎలాంటి పేరుతో ఉండి కూడా తో మిగతా ఫ్రెండ్స్ డిస్టెన్స్ 4 మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళందరూ ఇప్పటికీ పరిచయం ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. గ్రూప్ క్లాస్లో మీరు చూస్తూ ఉంటాం కాబట్టి అందరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళీ ఇదే ఇంతకంటే డబుల్ మెజారిటీతో మన మిత్రులందరూ కలుసుకోవడానికి ఆస్కారం. హై స్కూల్కి ఒక 7-8 మంది ఇక్కడికి వచ్చాం. అప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే మేము ఎక్కడ చేయాలంటే కనీసం పుస్తకాలు పెట్టుకున్న బ్యాగ్ కూడా లేదు. పుస్తకాలు జబ్బ మీద పెట్టుకొని టిఫిన్ బాక్స్ చేతిలో పడుకుని వచ్చేదాం. నిజంగా మంచి అన్నిటిన్ రిజిస్ట్రీ తీయని మధుర జ్ఞాపకాలు నిద్ర పడిపోయినాయి మైండ్లో. మరి అలాంటి బాధ్యత మళ్ళీ రాదు కాబట్టి అది నిద్ర చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించారు మిత్రులు. వారికి రుణపడి ఉంటారు. అలాగే మరి ఇంతమంది మిత్రులు ఉన్నాం. అప్పుడు 8th క్లాస్లో 3 సెక్షన్ ఉండే, 100 మంది ఒక్కొక్క క్లాస్లో 100 మంది. అప్పుడు రామరాడ ఎవరు వచ్చిన్నాను 20 ఇప్పుడు మా జిల్లా అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మన ఇంద్రసేనారెడ్డి అన్నట్టుగా మనం అనుకునేది జీవితంలో మనం పొందలేకపోవచ్చు. మనం చదువుకున్నప్పుడు నుంచి ఎవరు ఉన్నత స్థానం ఉండొచ్చు, అవకాశం అందిపుచ్చుకోలేకపోవచ్చు, కొందరికి అవకాశం రాకపోవచ్చు. నేను మరి నా గురించి చెప్పాలంటే నేను ఇక్కడ 9th క్లాస్ వరకు చదివినా. ఇంకా అదొకటి 10th కాకపోయినా నన్ను ప్రేమగా వచ్చాను. నేను 10th కరెంట్గా వెళ్ళిపోయాను. మా పరిస్థితి ప్రభావం వల్ల నన్ను మా బ్రదర్ అక్కడ చదివించారు. 10th తర్వాత కేజీ ప్రమోషన్ ఉంది. ప్రస్తుతం వరదవెల్లి హై స్కూల్లో పనిచేసింది హెడ్ మాస్టర్. సిరిసిల్ల కొత్త చెరువు బండపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చెరువు కట్టపై ఉన్న గడ్డికి నిప్పు అడ్డుకోవడంతో మంటలు చెలరేగాయి. నేటి ఉదయం ఒక్కసారిగా సిరిసిల్ల కొత్త చెరువు కట్టపై మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెరువు కింది భాగంలో గడ్డి ఎండకు ఎండిపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు ఇరువైపులా పాకాయి. మంటలు చెలరేగడంతో కట్ట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు మంటకు ఆహుతయ్యాయి. సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో మున్సిపల్ ట్రాక్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చివరికి కొంత ఆలస్యమైన ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపు చేశారు. మళ్ళా
తంగళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తంగళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పడగల మానసరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఎంతో మంది తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ జంగిటి ఎంజయ్య, ఎంపీటీసీలు ములిగే దుర్గాప్రసాద్, భూస స్వప్న, లింగం, చిలివరి ప్రసూన, నర్సయ్య, ఎంపీడీఓ జోగం రాజు, సూపరింటెండెంట్ విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం మరి తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి మరి కారకులైన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు మరి 60 సంవత్సరాల కల 14 సంవత్సరాల కేసీఆర్ గారి సుదీర్ఘ పోరాటమే ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి 10 సంవత్సరాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం మరి ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 జరుపుకోవాలని మరి జూన్ 2 నిన్నటి రోజున జూన్ 1, 2, 3 మా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు మా సీఎం గారు మాజీ సీఎం గారు ఆదేశాల మేరకు నిన్న మరి అమరవీళ్ళకు దీపాలు వెలిగించడం మరి అదేవిధంగా ఈరోజు జెండా ఆవిష్కరణ రేపు మరి తెలంగాణ భవన్లో జెండావిష్కరణ కార్యక్రమం చేయడం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా మండల పరిషత్ స్టాఫ్, మా ఎంపీటీసీలు, మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. తంగళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలాగే బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా కమన్ దగ్గర సోనియా గాంధీ గుడి నిర్మాణాన్ని ఆదివారం పూర్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా గుడి నిర్మాణానికి అప్పటి సర్పంచ్ నేవూరి మమత భూమి పూజ చేశారు. తదనంతరం ప్రభుత్వం లేకపోవడంతో గుడి నిర్మాణం ఆగిపోయింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గుడి నిర్మాణాన్ని నేవూరి వెంకటరెడ్డి పూర్తి చేశారు. ఈ గుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, పిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల మాజీ పట్టణ అధ్యక్షులు వైద్య శివప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నందికిషన్, బండారు బాలరెడ్డి, గంట బుచ్చగౌడ్, చెన్ని బాబు, గంట అంజయ్య పాల్గొన్నారు. తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఢిల్లీలో ఆ మధ్యలో 10-15 రోజులు ఢిల్లీలో సంగీతం శ్రీనివాస్ గారు, ఇంకా నాగుల సత్యనారాయణ గౌడు, తర్వాత శివన్న, దుమ్మడ నరసయ్య, మన టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, గౌస్ భాయ్, మిగతా దత్తాత్రేయ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము అంత ఐక్యతగా ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాల క్రితమే తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిందని సందర్భంగా గ్రామ ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేవూరి మమత మా మమతా వెంకటరెడ్డి సర్పంచ్గా ఆమె ఉన్న పీరియడ్లో
ఈ గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే ఆ పిల్లర్ కట్టి గుడి నిర్మాణం చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మన కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. అదేవిధంగా 9 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వచ్చింది కాబట్టి సోనియమ్మ జ్ఞాపకార్థంగా ఆ రోజు మేము భూమి పూజ చేయడం మళ్ళీ ఈరోజు పూర్వ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు 50 తర్వాత కూడా మళ్ళీ నా చేతుల మీద ఇది జరగడం అనేది నిజంగా నేను ధన్యుణ్ణి. ఎందుకంటే ఒక పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి విధేయతగా కృతజ్ఞతగా ఉండడం అనేది అది మానవ నైజం. అది నాకు దక్కడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రాంకు కనుక మన కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తోటి పక్కన ఉన్న మన సీనియర్స్ నాయకులు రావడం కూడా నిజంగా సంతోషం. అదేవిధంగా కేకే మహేంద్రన్న గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ సారీ ఇన్ఛార్జ్ మన మహేంద్రన్న కూడా వస్తాను కానీ లేట్ జరగడం వల్ల రాలేకపోయాను. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సోనియా గాంధీ గారికి దానికి నిదర్శంగా గుడి నిర్మాణం అని చేయడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మంత్రి చంద్రబాబు గారు, ఆది శ్రీనివాస్ విప్పు శ్రీనన్న గారు, అదేవిధంగా మన డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజే మనం జరుపుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ డిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒకటి గీతాన్ని కూడా మన తెలంగాణ గీతాన్ని కూడా ఆలోచించుకోవడం జరుగుతుంది. అమరవీరులో ఒక సూపం దగ్గర వారికి నివాళులు అర్పించిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఎవరిని ఇప్పటికీ గీతాన్ని ఆలోచించడం జరిగిందని చెప్పారు. ఆ సందర్భంగా ఒక దశాబ్ద కాలం కిందనే మన తెలంగాణ ఆకాంక్ష ఆ మేరకు ఇక్కడ పెద్దరెడ్డి గారు మమతా గారు ఇక్కడ సోనియా గాంధీ గురించి ఒక మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి ఆ రోజు తిరిగి ఆవిర్భావద్దు అన్నట్టు పూజ చేసుకొని ఈరోజు ఈ దశాబ్ద ఉత్సవం సందర్భంగా మనం ఆవిష్కరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ఇళ్ళవేట జిల్లా కాంగ్రెస్ కావచ్చు, మండల కాంగ్రెస్ గౌస్ గారు, దత్తాత్రేయ గారు, ఇంకా పెద్దలు అందరికీ, ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి మన అమరవీరుల త్యాగ ఫలితం జేసి మన కోదండరామ్ గారు ఆధ్వర్యంలో ఉన్న అన్ని సకల జనం సంబే ఇవన్నీ ఆకాంక్షలు మనం పోరాటం చేసుకొని ఈరోజు తెలంగాణ ఒక దశాబ్దం కాలంలో మనం సహకారం వేసుకొని అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన తల్లికి కృతజ్ఞతగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ గీతం ఆలపించి అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మార్కెట్లోని వ్యాపారులకు జల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని, అమరవీరుల త్యాగధరణ ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణ వనరుల్ని సంపదను దోపిడీకి గురైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్చ హనుమాన్లు, రాజ నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి బాలయ్య, ప్రభాకర్, భాస్కర్, శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవం అందరం అధికారికంగా జరుపుకుంటున్నాం. అంటే స్వాతంత్రమే తెలంగాణకు ఈరోజు సిద్ధించిందా అన్నట్టుగా దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రం అంతటా ఎంతో ఘనంగా మేధావులను సత్కరించి, విప్లవకారులను సత్కరించి, విద్యార్థులను సత్కరించి పోయిన అమరవీరులకు అందరూ కృతజ్ఞతలు చెప్తూ ఎంతో ఘనంగా జరుపుకున్న కార్యక్రమానికి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఈరోజు జరుపుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ మనం విజయం వేరి మోగించి ప్రభుత్వం ప్రజలందరూ మనకు అప్పగించిన దానికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపరాలను సాగిస్తూ
ఈ విధంగానే ప్రజలకు ఇంకా కాంగ్రెస్ కూడా మనము తప్పటడుగు లేకుండా న్యాయం చేయాలి, ప్రజల తరఫున ఉండాలి. రేపు ఇండ్ల స్కీమే కానీ వేరే స్కీమ్లే కానీ విద్యార్థులకు కానీ ఇటువంటివి మనం కింది క్యాడర్ను కూడా కాపాడుకుంటూ కాంగ్రెస్ ఉత్తేజంగా మన మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అందరినీ గుర్తించి ప్రత్యేకంగా పాత కార్యకర్తలను వాళ్ళ ఒక ఏమో ఫీల్ అవుతున్నారు ఏదో కొత్త వాళ్ళు వస్తున్నారు అని అట్లా ఏం లేదు. పాత కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళకి తర్వాత ఉంటుంది, రెండో విడుదలనే కొత్త వాళ్ళకు ఉంటుంది, పాత వాళ్ళకే మొదటి ఉంటుంది. అటువంటిది నేను ప్రతి స్పీచ్లో కూడా చెప్తూనే ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన మండల పార్టీ అధ్యక్షులు అమీర్ గారికి మరియు మండల నాయకులకు ఇక్కడ ఈ అటెండ్ అయిన అందరి కార్యకర్తలకు ఇప్పుడే విచ్చేస్తున్న మన హనుమంతు బీసీ నాయకునికి అందరి కృతజ్ఞత ఇక్కడ కావాలని అందరికీ అదేవిధంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. త్యాగాలంటేనే సోనియా గాంధీ గారి గుర్తుకొస్తూ ఉంటారు, అంటే వారి కుటుంబం. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారు దేశం కొరకు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు త్యాగం చేసిన చరిత్ర. అదేవిధంగా సోనియా గాంధీ గారు అయితే ఈ దేశానికి అత్యుత్తమ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన వేరే వాళ్లకు మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకొని మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఒక ఉబ్బెత్తున లేస్తున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కష్టము, అధికారం కోల్పోతాము అనే ఫీలింగ్ వచ్చినా, నష్టపోయే ప్రమాదం ఉన్నా తెలంగాణ పౌరుల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు అధికారాన్ని కూడా పోగొట్టుకొని తెలంగాణ ఇచ్చిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది, మన సోనియా గాంధీ గారిది. నాకెందుకో ఈ మధ్యాహ్నం పొద్దునే చూస్తూ ఉంటే పేపర్లల్లా కొందరు మేధావులు మాట్లాడారు, తెలంగాణ వచ్చింది 15 క్రితం కాదు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చినట్టు అనిపిస్తుందని అంటూ ఉన్నారు. నిజంగా ఎందుకంటున్నారు అంటే మేధావులు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ ప్రజాస్వామ్యం కనబడలేదు, ఎక్కడ రాజ్యాంగబద్ధమైన హక్కులు ఎక్కడ కనబడలేవు, ప్రజాస్వామ్యము ఎక్కడ కనబడలేదు, అదేవిధంగా మానవ హక్కులు ఎక్కడ కనబడలేవు, అదేవిధంగా స్వేచ్ఛ కూడా ఎక్కడ కనబడలేవు. ఒకటే సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అంతా ఇంతకుముందు ఆమెపోయినాడు అంటే ఆ సామాజికం అందరు కూడా లభిస్తాం పొందలేరు. అందులో కొందరు నాయకులే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కొందరు నాయకులే. జూన్2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. పలు చోట్ల త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వేడుకలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో తెలంగాణలో నిర్వహించారు. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ చింతం కళాచక్రపాణి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చైర్పర్సన్ కళ ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జింతం చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మరియు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పవిత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 4 సత్యనారాయణ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, కామణి వనిత, వెలమూరు స్వరూప, సూర్య దేవరాజు, ఏళ్ల లక్ష్మీనారాయణ, మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడము చరవంగా వింద హిమాచల యమునా గంగా శుభనామే జాయే తమ శుభ ఆశిష మానే గాయే తమ జయ గాథా జన గణ మన జయ హే జయ 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 హే
జనగణ మన అధినాయక జయ హే భారత భావ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ ఆశిష మాయే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే జయ హే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మనకు తెలంగాణ వ్యాప్తంగా ఏవేళ ముఖ్యంగా హైదరాబాదులో అక్కడ మనకు నివాళులు అర్పిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు అక్కడ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జాతీయ మన తెలంగాణ మన ఆవిష్కరిస్తూ మన గేయాన్ని ఆవిష్కరిస్తూ ఈరోజు కార్యక్రమం ఇప్పుడు 9 నుండి రాత్రి వరకు పండుగ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఏదైతే ఈరోజు మనం జరుపుకుంటున్నామో దానికి ఈరోజు మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అమరవీరులైన ఆ త్యాగదాని మన జేసి ఏర్పాటు చేసిన చైర్మన్ కోదండరాము గారు వారి అధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు మళ్ళీ మనం ఆ రోజు సకల జన సమ్మె అందరి తెలంగాణ లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి అమరవీరునికి మరొకసారి పడి ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకు మనకు గద్దార్ గారు దివంగత నేత గద్దార్ గారు వారి కృషి కూడా ఎదురు ఉంది. ఇక్కడ కూడా మనకు అన్ని కార్యక్రమాలు ఈ తెలంగాణ సాధన కొరకు మన ఒక సమాజాన్ని ఒక బంగారు తెలంగాణని మనం ఏర్పాటు చేసుకున్నాము. అది కొంత ఇప్పుడు సాకారమైందని చెప్పి నేను నా ఉద్దేశంగా చెప్తున్నాను. ఈరోజు మరొకటి మరపురాని చరిత్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన మా జిల్లా కాంగ్రెస్ అందరి శ్రేణులకు, ఆ రోజు కృషి చేసిన కార్యకర్తలను కొని నాయకులను కొని పెద్దలందరికీ మరొకసారి వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక్కసారి వారు ఎవరైతే వారు దివంగత మన జే ఉస్మానియా యూనివర్సిటీ నుండి కానీ అక్కడ కానీ శ్రీకాంతాచారి గారు ఎంతో అమరవీరులు తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన త్యాగదానులు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అందరినీ పేరున స్మరించుకుంటూ వారందరికీ ఇవాళ మన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరొక్కసారి వారికి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఎందరో త్యాగదానుల కృషి ఫలితంగా అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగా ఏర్పాటు చే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు మనకు ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజల యొక్క సబ్బండ వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి విద్యార్థులు యువకులు ఒక కులం ఒక మతం అనే కాకుండా ఒక వర్గం అనే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో బలిదశ ఉద్యమంలో పాల్గొని
మరి ఒక ఈ ఆకాంక్షను తెలియపరిచినటువంటి క్రమంలో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయంగా మాకు నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈరోజు ప్రత్యేకంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారి త్యాగ ఫలితంగానే ఈరోజు మనం 10 సంవత్సరాల ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. వారి త్యాగ ఫలితంగానే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛావిత వాతావరణంలో ఆంధ్ర పాలకుల యొక్క వాళ్ళ పాలన నుంచి వెమ్మిది పొంది ఈరోజు స్వతంత్ర పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన తెలంగాణ యావత్ ప్రజానీకం అంతా కూడా సోనియా గాంధీ గారి కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళా మనకు అధికారం ఇచ్చి కాంగ్రెస్ మన సోనియా గాంధీ గారు రుణం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఈ యొక్క మొత్తం ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సకల జనుల సమ్మె అయితేనేమి అనేక ఉద్యమాలు అయితేనేమని అన్ని కుల సంఘాలు కానీ అన్ని ఉద్యోగ సంఘాలు కానీ అన్ని వర్గాల ప్రజలు మరి ఉద్యమం సాధించుకున్నటువంటి తెలంగాణను మరి తెలంగాణ యావత్ పునర్నిర్మాణం చేయాలి బంగారు తెలంగాణగా పునర్నిర్మాణం చేయాలన్నటువంటి ఆకాంక్షతోనే రేవంత్ రెడ్డి గారు మనం సోనియా గాంధీ గారు ప్రసాదించిన తెలంగాణను మరి అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతోని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి అందరం కాంగ్రెస్ శ్రేణులు కానీ ప్రజలందరూ కూడా సంఘటితంగా వారికి చేయూతనిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంకా 10 కాలాల పాటు మన కాంగ్రెస్ పార్టీకి అందరు ఆశీర్వాదం అందించి ఈ తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి అన్ని వర్గాల ప్రజలు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఆనాటి ఉద్యమంలో 1969 ఉద్యమంలో ఈరోజు ఒక విశేషమైనటువంటి ముఖ్య విశేషం ఏంటంటే ఈరోజు పెద్దలు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు నావుల సత్యనారాయణ గారు ఆ రోజు 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు జైలుకి వెళ్ళడం జరిగింది. ఈరోజు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారు ఈ జెండా మనం ఆవిష్కరణ చేసేటువంటి అవకాశం రావటం వారి ఈరోజు జెండా ఎత్తడం అనేటువంటిది మనం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన లక్ష్మీనారాయణ గారు కానీ చుప్పదండి ప్రకాష్ గారు కానీ సీనియర్లు వీళ్ళంతా ఆనాటి ఉద్యమంలో పత్తిపాక లక్ష్మీనారాయణ గారు కానీ మేము పిల్లలం అప్పుడు 5-6 తరగతిలో ఉన్నటువంటి పిల్లలం మేము కూడా జై తెలంగాణ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొని ముందుకు సాగినటువంటి వాళ్ళం. కానీ ఈరోజు నావుల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకొని మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవాలు నిర్వహించుకున్నందుకు అందరం సంతోషం వ్యక్తం చేస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అందరూ అండగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ అడవిలో ఆకలితో అలమటిస్తున్న కోతులు బాటసరల వెంటపడి రోజు నిత్యం ఆకలితో దీనంగా చూస్తున్న వైనాన్ని చూసి కోనరావుపేట మండలం శుద్ధాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్ కనీసం వారానికి 3 సార్లు అయినా తన సొంత ఖర్చులతో కోతులకు ఆహారాన్ని పంచుతూ పక్షులకు చిరు విత్తనాలను చల్లుతున్నారు. గంభీరావుపేట అడవికి వెళ్లి కోతులకు 18 డజన్ల అరటిపళ్లను 3 కిలోల పుట్నాలను వేసి కోతుల ఆకలి తీర్చాడు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రకాష్ మాట్లాడుతూ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలలో డబ్బులు వృధా చేయకుండా నోరు లేని జీవుల ఆకలిని తెలుసుకుని వాటి ఆకలి తీర్చితే పుణ్యం వస్తుందని ప్రజలు మేధావులు స్వచ్ఛంద సంస్థలు ఎండలు మండుతున్న తరుణంలో వర్షాలు పడే వరకు అయినా మూగజీవుల ఆకలిని తీర్చాలని కోరారు. అడవుల్లో మూగజీవుల్ని వేటాడడం అడవుల నరికివేత ద్వారా అడవుల్లో అలచుడుల కారణంగా మూగజీవులు పల్లెబాట వేస్తున్నాయన్నారు. జీవే జలం ఎక్కడ ఉంటే జీవులు అక్కడ జీవిస్తాయని అడవుల్లో గుట్టల్లో సైతం కుంటలను తవ్వాలని అడవిలో కాసిన పండ్లు ఫలాల్ని మూగజీవులు తింటూ అక్కడే నీళ్లు తాగుతూ జీవిస్తాయని అడవులు నరికివేత గుట్టలు బండలు ధ్వంసం అడవుల్లో అలజడులు కావడంతోనే మూగజీవులు కోతులు బెదిరి పెళ్లెబాట పట్టి ప్రజలపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సోనియా గాంధీ చిత్రపటం ఎదుట కేక్ను కట్ చేసి అనంతరం బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేటలో హైస్కూల్ నుండి గాంధీ విగ్రహం మీదుగా గొల్లపల్లి నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ దేవతగా అభివర్ణించారు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణను ఇవ్వడం జరిగిందన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ కలను సాకారం చేస్తూ విద్యార్థుల బలిదానాలు అమరవీరుల కోసం తెలంగాణను అప్పుడు చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆమె చేసిన త్యాగానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోనియా గాంధీకి
గుడిని నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఉండే విధంగా ఆలయంలో సోనియా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచులు నేవూరి వెంకటరెడ్డి, గొల్లపల్లి మల్లేశ మల్లారెడ్డి, నాయకులు మర్రి శ్రీనివాసరెడ్డి, కొండాపురం శ్రీనివాసరెడ్డి, నేవూరి రవీందర్ రెడ్డి, గంట అంజగౌడ్, నాయకులు నంది కిషన్, చెన్ని బాబు, బుగ్గ కృష్ణమూర్తి, బుచ్చగౌడ్, చెట్టిపల్లి బాలయ్య, డాక్టర్ దేవేందర్, పందిర్ల సుధాకర్ గౌడ్, బండారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ తోటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో నడుస్తున్నాం కాబట్టి ఆ తల్లి సోనియా గాంధీ గారు ఆమె బర్త్డే రోజు మాట ఇచ్చి తప్పకుండా నిలబెట్టుకున్నది కాబట్టి మనకు నిజంగా చెప్పాలంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ. కాబట్టి మనము ఆ ఇచ్చిన తెలంగాణను కాపాడుకుందాం అనుకుంటే దొరల చేతుల్లో పెట్టి అది దొరల గడిల పాలన చేసినాం కాబట్టి అంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసి మన పిల్లల బతుకులు కూడా సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్కి దక్కిందది. కాబట్టి ఇప్పుడు మనము అధికారంలో ఉన్నాం, మన పిల్లలకు అందరికీ గవర్నమెంట్ జాబులు వస్తాయి. మొన్ననే ఇప్పటివరకే 30,000 జాబులు ఇచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా 11,000 చిల్లర ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అయిపోవడంతో సిద్ధంగా ఉన్నారు. సంవత్సరము లోపల 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇస్తానని మన ముఖ్యమంత్రి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకునే ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కాబట్టి తెలంగాణ కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. తెలంగాణ ప్రజలు బాగుపడాలి. తెలంగాణ ప్రజలు ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసుకోవాలని చెప్పుకుంటూ జై కాంగ్రెస్. దశాబ్ది ఉత్సవాల్లో కూడా భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మనం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మరి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ వచ్చినప్పటికీ సోనియా గాంధీ ఆంధ్రలోపట కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ విద్యార్థుల ఆమరణ దీక్షల మూలంగా, తెలంగాణ విద్యార్థుల బలిదానాల మూలంగా తెలంగాణను మనకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఆ మహతల్లి ఇచ్చినటువంటి తెలంగాణ గత 10 సంవత్సరాల నుండి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపల సరి అయినటువంటి ఆకాంక్షలు నెరవేరక, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. కానీ తెలంగాణ అంటే ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నాం, స్వాతంత్ర తెలంగాణను కోరుకున్నాం, ప్రతి ఒక్క పౌరుడు స్వతంత్రంగా మాట్లాడేటువంటి తెలంగాణను కోరుకున్నాం. ఆ తెలంగాణ ఈరోజు సిద్ధించడం మూలంగా, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మూలంగా ఈరోజు అందరికీ కూడా స్వాతంత్రం వచ్చినట్టుగా మనం ఈరోజు ఫీల్ కావడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి 6 రకాలైనటువంటి గ్యారంటీ స్కీములు ఇంకా ప్రజలకు చేరువలోపట అందలేదనేటువంటి ఉద్దేశం కొద్దీ రానున్నటువంటి సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు అక్టోబర్ లోపల జరుపుకున్నా సరే కానీ మేము అనుకున్నటువంటి రైతులకు ఏదైతే ఉన్నదో రైతు బంధు కానీ రుణమాఫీ కానీ 15 లోపల రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరికి విద్యుత్ మాఫీ కానీ ప్రతి ఒక్కరికి గృహాలు కానీ ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి కానీ అన్ని రకాలైనటువంటి ఇండ్లు కానీ అన్ని రకాలైనటువంటి పథకాలు ప్రజల దగ్గరకు చేరిన తర్వాతనే అక్టోబర్ మాసం లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇందు మూలంగా మా కార్యకర్తలకు నాయకులకు తెలియజేయనిది ఏమనగా రేపటితోటి ఎలక్షన్ రిజల్ట్ అవుట్ అయిపోయిన తర్వాత కోడ్ నెత్తివేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వారికి ఇండ్లు కానీ విద్యుత్ బిల్లు మాఫీ కానీ వారికి విద్యుత్ బిల్లు మాఫీ అయ్యేటువంటి విధంగా తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ సిలిండర్ రూపకంగా రాకపోతే సిలిండర్ అయినా ఏ రకమైన ఈ 6 రకాలైనటువంటి గ్యారంటీ స్కీముల లోపల ఏది రాకున్నా వాటిని అమలు పరిచేటువంటి బాధ్యత మా కార్యకర్తలందరూ కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి చేరువయ్యేటువంటి విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
వీర్నపల్లి మండల కేంద్రంలో పాటు మండలంలో ఆయా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పడి శివరామకృష్ణ, ఎన్టీసీ అధ్యక్షులు హరిలాల్ నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, సీనియర్ నాయకులు కాంతయ్య, రాజం, రాములు నాయక్, లక్ష్మణ్, సంతోష్ నాయక్, మాజీ సర్పంచ్ దినకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. పల్ల పద్మ పద్రాక్షరత్నగురు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.